రే వేరా వేరా ఏయ్ పొట్రా దొక్కులు చూస్తున్నా ఈ చంద్రాన కొంచెం వచ్చినప్పుడు బానే ఉండింది రా రా త్వరగా వేయ్ త్వరగా వేయ్ వేయ్ రా ఏ నీళ్ళు చాలా బాగున్నాయి కదా సహాయం చేయకుండా వచ్చేసానని చెప్పాను కదా అవును తను చావలేదు ప్రాణాలతోనే ఉందరా ఏంటి ప్రాణాలతో ఉందా అదిగో ఎల్లు చుడిదార్ వేసుకుందే ఆ అమ్మాయిరా ఇప్పుడే వెళ్ళి తన దగ్గర సారీ అడుగుతా పోరా రే రే మంచి చెప్తే ఎవరు రమ్మంటున్నారు నువ్వు బాలే ఇసుకోరా చైనా వెళ్ళి తీసుకెళ్ళు పోరా ఇదిగోండి మీ చైన్ చాలా థ్యాంక్స్ అండి కష్టపడి నా చైన్ తిరిగి ఇచ్చేశారు చాలా దానికి టైమే బాగాలేదండి పోయిన వారం కూడా ఎవడో ఒకడు కారు ఎక్కిచ్చేశాడు చచ్చిందా బతికిందా అని కూడా పట్టించుకోలేదు వాడికి మంచి సవే రాదు అది ఏదో నా బ్యాడ్ టైం ఒక విషయం చెప్తే తప్పుగా అనుకోరుగా మీ ఫ్రెండ్ని కారుతో గుద్దేసి సహాయం చేయకుండా పారిపోయింది నేనేనండి సారీ అండి క్షమించండి రియల్లీ సారీ హలో ఎంత ధైర్యం ఉంటే నువ్వే బండిలో గుద్దేసి నువ్వే ధైర్యంగా వచ్చి మా దగ్గర చెప్తావు ప్రాణాలతో ఉన్నావుగా అది చాలు నాకు పొరికి కుక్క పొరికి కుక్క ఎంత ధైర్యం చూడు పోరా మూతి చూడు రావే రండ్రా మేము అప్పుడే చెప్పాం కదా ఇదంతా నీకు అవసరమా రే వాళ్ళు ఏవైనా అనుకోనిరా నా మనసుకు చాలా బాధ అనిపించింది ఇప్పుడే ఫ్రీగా ఉందిరా చెప్పరా వికి అలాగా వస్తున్నా బయట ఎంత పెద్ద గొడవ జరుగుతుంది ఏం చేస్తున్నారు మీరంతా అది నిన్న ఇవాళ జరుగుతుంది ఎప్పుడు జరిగేదే కదా ఏ దివ్య వాడికి చాలా మంచి మనసే వీళ్ళే అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారు వాడు మంచోడు కాబట్టి దివ్యాని బీచ్లో చూసి క్షమాపణ అడిగాడు అదే తప్పైన వాడైతే వచ్చి క్షమాపణ అడిగేవాడా వాడేం మంచోడేం కాదు దివ్యాని చూసి వాడు జొల్లు వదులుదామని వచ్చాడు ఏ సుత్తి కొట్టడానికి రాలేదు నిజంగానే సారీ అడగడానికి వచ్చాడు మీరే అతన్ని అర్థం చేసుకోకుండా తిడుతున్నారు అతను తప్పైనోడై ఉంటే నన్ను చూడంగానే దాక్కోనుంటాడు నేను ఆయన మనసుని చాలా కష్టపడుచుంటాను అందుకనే కదా నిన్న బీచ్లో చూడంగానే నువ్వు ప్రాణాలతోనూ నాకు చాలని చెప్పాడు నాకెంతో ఇష్టమైన మా అమ్మ చైన్ కూడా అతనే కదా తిరిగిచ్చాడు అందుకోసమైనా మీరు అతన్ని తిట్టకూడదు స్టాప్ చేసి ఉండాల్సింది చాలా రౌండ్లు ఏంచాడ్రా ఇప్పుడే బండి ఆపి ఇంట్లోకి వెళ్ళాడు వాడు బయటికి వచ్చే లోపల బండిని తీసుకొచ్చేస్తాను ఎక్స్క్యూజ్ మీ మీతో కొంచెం మాట్లాడాలి ఏం మాట్లాడాలి ఏం మాట్లాడాలండి ఆ రోజు నేను నోరెత్తుంటే మీలో ఒక్కరు కూడా మిగిలేవారు కాదు ఏదో తప్పు నాది కాబట్టి నోరు మూసుకున్నా అందుకనే నేను సారీ అడుగుతాను సారీయా మీ సారీ ఎవడకి కావాలి ఆ రోజు నా పరిస్థితి ఏంటో నీకు తెలుసా
ఒప్పుకుంటాను నీకు హెల్ప్ చేయలేకపోయాను నువ్వు ప్రాణాలతో ఉన్నావా లేవా అని ఎంత బాధపడ్డానో తెలుసా బీచ్ లో నిన్ను చూశాను ఎంతో ఆనందపడ్డాను నీ దగ్గర సారీ అడగాలనిపించింది అందుకనే వచ్చాను కానీ మీరందరూ హేళన చేశారే మీ ఫ్రెండ్స్ ఏదో వాళ్ళకే మాటలు వచ్చినట్టు మాట్లాడారు పోయి వెళ్లి చెప్పండి మాకు కూడా మాటలు వచ్చాయి హలో ఒక నిమిషం యాక్సిడెంట్ లో ఎలా మీరు నన్ను కాపాడలేకపోయారో అలాగే వాళ్ళ బీచ్ లో మిమ్మల్ని తిట్టినప్పుడు నేను ఆపలేకపోయాను అందుకనే నేను డైరెక్ట్ గా వచ్చి మిమ్మల్ని సారీ అడుగుతాను వస్తే అదోదలేసి మీరు మాటలు మాట్లాడుతున్నారు మీకు మాత్రమే మాట్లాడటం తెలుసా అమ్మా తల్లి సారీ అడిగావుగా బయలుదేరు నీకు దండం నేను వెళ్ళేది లేదు ఇక్కడే నిలబడతాను నిలబడు నాకేంటి నేను వెళ్తాను నల్ల పిల్లల ఎదురొచ్చి పని చెడగొట్టింది ఎలా చూస్తుందో చూడు మనం దంచిన దంచుడికి బెదిరిపోయింది వెరీ గుడ్ దాని మీద ఉన్న కోపం మొత్తం తిట్టి తీర్చేసావు కదా అది సూపర్ అవును వాడెందుకు నిన్న అన్ని తిట్లు తిట్టాడు తప్ప మనమేనే కదా అందుకనే సారీ అడగడానికి వెళ్ళాను ఎవడికి కావాలి నీ సారీ బండిని సీజ్ చేయలేకపోయాను కదా అతని దగ్గర నేను ఏదో బండి దొంగతనం చేసినట్టు ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని పెద్ద సీన్ కొట్టేశాడు నీ అందమైన మొహాన్ని ఒకడు ఎగతాళి చేసి పంపించాడంటే బండి వేరు స్టార్ట్ అవ్వట్లేదు అయ్యో బాగా ఎండగా ఉంది రే ఊరికి ఎందుకు ఫోన్ చేస్తావు కొట్టికే వచ్చాను వచ్చేటప్పుడు తీసుకొస్తానులే పెట్టరా ఫోన్ ఇప్పుడు ఏం చేయాలి అన్నా ఒక కింగ్స్ ఇవ్వన్నా వద్దులే వద్దు దగ్గర అడుగుతామా లేదు బండి స్టార్ట్ అవ్వట్లేదు నాకు సిగరెట్ ఇప్పించు సిగరెట్ లాక్కుండా బుర్ర హీట్ ఎక్కిపోతుంది ఏంటి నేనా అవును నువ్వే మెకానిక్ వచ్చుంటే 1000 రూపాయలు దొబ్బేవాడు నేను ఒక సిగరెటే కదా అడిగాను నువ్వు చెల్లు సిగరెట్ సరే అయితే రా కమ్ అన్నా ఒక సిగరెట్ ఏ బ్రాండ్ కింగ్స్ కింగ్స్ అన్నా ఆ 2 హాల్స్ కూడా 2 హాల్స్ అనయ్య ఒక ప్యాకెట్ కింగ్స్ అయ్యో నాకేమక్కర్లేదు తీసుకో ఇది చాలా ఇంకేమైనా కావాలా చాలు చాలు థ్యాంక్స్ దోస్తు నీ లవర్ ఇల్లు అదిగో ఫస్ట్ ఫ్లోరే అనుకుంటా రా వెళ్దాం
Hello, open the door. Hello, hello. టెంపుల్ పక్కన ఇల్లు చెప్పారు, ఓకే. నిషా అన్నది ఎవరు? నేనే నిషా. మీరెవరు? యు ఆర్ మొబైల్. ఓ, మొబైల్. మీరే మిస్టర్ అలియా? యా యా యా. ఒక్క నిమిషం, మొబైల్ తీసుకొస్తాను. దోస్తు, ఉండు, తొందరపడద్దు. ఓకే, ఇదిగోండి మీ మొబైల్. నా ఇంటికే తీసుకొచ్చిచ్చినందుకు చాలా థ్యాంక్స్. అది పర్వాలేదండి, నేను మీతో కొంచెం మాట్లాడాలి. ఆ, చెప్పండి. మొబైల్ ఎలా ఎక్స్చేంజ్ అయింది? అది నేను మీకు ఎలా చెప్పినా అర్థం కాదు, ఎందుకంటే అది పెద్ద కథ. మీకు ఇంప్రెస్ ఉంటే నేను ఆ కథ చెప్తాను. అది ఇంప్రెస్ కాదు, ఇంట్రెస్ట్. సరే చెప్పండి, వింటాను. మీరు అనుకుంటున్నట్టు అదేం సీరియస్ కాదేం కాదు. నాకు రాహుల్ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడికి మిమ్మల్ని తెలుసు, మీకు వాడిని తెలుసు. నాకు తెలుసా? ముందు నేను చెప్పేది ఫుల్గా వినండి, అప్పుడు మీకు అంతా అర్థం అవుద్ది. సరే, పూర్తిగా చెప్పండి. ఒకరోజు నా ఫ్రెండ్ మిమ్మల్ని రోడ్లో చూసి, అప్పటి నుంచి వాడు పిచ్చోడై తిరుగుతున్నాడు. మీ గురించి ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవటానికే మేమిద్దరం కలిసి మొబైల్ని ఎక్స్చేంజ్ చేశాం. అర్థమైందా? ఏంటి? ఓ, అలాగా. ఎవరది? ఎక్కడున్నారు? హాయ్ దోస్తు. కమ్ ఇన్. వీడే అయ్యుంటాడు అనుకున్నాను. హాయ్ నిషా, దిస్ ఇస్ రాహుల్. ఓ సారీ నిషా, నిన్ను చూసిన మరుక్షణమే నేను డిసైడ్ అయిపోయాను నువ్వే నా లవ్వర్ అని. నువ్వు బాగా ఆలోచించి తర్వాత సమాధానం చెప్పు, నాకేం తొందర లేదు. ఓకేనా? బాయ్ అలీభాయ్, రండి వెళ్దాం. ఉండు దోస్తు, ఓ గ్లాస్ మంచినీళ్ళు తాగి వెళ్దాం. అలీభాయ్, ఇంటి గుమ్మం దాకా వచ్చాం, ఇంకా ఇంట్లోకి వెళ్ళి నీళ్లు తాగడం అంత కష్టమేం కాదు. అర్థమైందా? దోస్తు ఫుల్ ఖుషి అయినట్టున్నాడు. రండి, మీ పొట్ట నింపేంత బీర్ కొనిస్తాను. కమాన్ యా. బాయ్. ఇది నాకు, ఇది నువ్వు కూల్ కావడానికి ఐస్ క్రీమ్. ఏంటి ఆలోచిస్తున్నావు? తినిపించరా? వద్దు. డార్లింగ్, ఇప్పుడు నీ కోపం కూల్ అయిందా? లేదు. జస్ట్ ఎ సెకండ్. సి, ఇప్పుడు ఇది కోల్డ్ కాఫీ అయిపోయింది. ఓకే, కమ్ ఆన్, టేస్ట్ ఇట్. యా, చాలా బాగుంది డార్లింగ్. ఇది ఒక డిఫరెంట్ ఫీలింగ్ గా ఉంది, నాకు చాలా నచ్చింది. ఇంకా చెప్పాలంటే చాలా డిఫరెంట్ గా ఉంది, నాకు నచ్చింది. ఓకే, థాంక్యూ. ఇంకా, హేయ్, సీ దేర్. రొమాన్స్ అంతా చాలు, నేను 3 నెలలకి ఇక్కడ ఉండబోయేది లేదు. 3 మంత్స్?
షిట్ మా ఊరికి వెళ్తున్నాను నువ్వు నన్ను ఏమర్చవని నాకేంటి గ్యారెంటీ నువ్వు నన్ను ఏమర్చవని నాకేంటి గ్యారెంటీ నాకేంటి గ్యారెంటీ నాకేంటి గ్యారెంటీ